మెదక్ జిల్లాలో రైతులు రోడెక్కారు. మెదక్ జిల్లా రామనపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో 4 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించడం లేదంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లు యాజమాన్యాలు స్థానికేతరుల వడ్లు తీసుకుంటూ స్థానికుల వడ్లు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. ప్రగతి ధర్మారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యంలో మొత్తం ధాన్యంలో 25% ధాన్యం కూడా రైస్ మిల్లులకు తరలించలేదని, ఎన్నో మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా లారీలు పంపడం లేదని, పంపిన లారీలు ఖాళీ కావడం లేదని రైతుల గోడు వినే నాథుడే కరువయ్యాడు. రైతులు చివరికి ధర్మారం రామాయణపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రామాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోని విరమింపజేశారు. మన కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మన ఎంపీడీఓ గారు కానీ, మన సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు కాదు, లక్ష్మారెడ్డి గారు కూడా వారు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. మరి కారణం ఏంది? ఈ రైతులు పండించిన పంటను ఈనాడు వాళ్ళు తగుల పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఇక్కడికి లారీలు వెళ్తున్నాయి కానీ వాపస్ వస్తలేవు. ఇంత పెద్ద విలేజ్లో 2 గంటలు ఉన్నాయి. మేము రైతులు విన్నవించడం ఏంటంటే 4 గంటలు పెట్టమని చెప్పినాం. ఇంతవరకు అక్కడ సరైన వాటర్ సౌకర్యం లేదు, ఒక్క రైతు కూడా ఒక్క మాస్క్ అందజేయలేదు, అక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేయలేదు సార్. ఇక్కడ చిన్న చెట్టు కిందనే కంటలు, చిన్న చెట్టు కిందనే అన్ని. మళ్ళా మన సీరియల్ రాసే వ్యక్తి రవి కుమార్ గారిని అడిగితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తినే వాళ్ళకి కంట పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఆయనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని ఒకరి సీరియల్ తీసుకొని ఈనాడు ఇంతమంది రైతులు ఇంత ఇక్కడ ఎందుకు చూస్తున్నారంటే, దయచేసి చెప్తున్నా ఇప్పుడు వెంటనే ఈ యొక్క 4 రోజులలో ఐకేపీ ఆ యొక్క కోట్ల టర్నోవర్ వడ్లు ఎంబడే ఖాళీ చేయాలని నేను కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి నేను వినవి జరుగుతుంది. జై జవాన్. ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు 10 లారీలు మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. మిగతా దాదాపు 90 నుంచి 100 లారీల స్టాక్ అక్కడనే ఉంది. దాదాపు అధికారులు కూడా స్పందించడం లేదు. రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర స్థలం లేదు, మా గోదాములు లేవు, మేమేం చేసుకోవాలని చెప్తున్నారు. దాదాపు 4 రోజులకు కూడా కాంటలు పెట్టట్లేదు. దాదాపు కాంట పెట్టిన 700 బ్యాగులు 800 బ్యాగులు అటు వర్షం తడిచిపోతున్నాయి. ఒక్కొక్కరు పోసి 2 నెలలు దాటుతుంది. ఇంతవరకు కూడా కాంటలు అయితే లేవు. మరి ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? మరి వ్యవసాయం ఎందుకు చేయమంటున్నారు? రైతులు ఎందుకు ఉండమంటున్నారు? మరి అందరూ కూడా కదా ఉపాధి పథకం చెప్పి బీడు భూములు పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఆఫీసర్లు ఎందుకు, ఈ రైస్ మిల్లు ఎందుకు, ఈ ఐకేపీలు ఎందుకు, మేము వ్యవసాయం చేసుకోవడం ఎందుకు? మరి ఇదంతా దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తొందరగా ఒడ్లు కొనుగోలు చేయాలి. వర్షము స్టార్ట్ అవుతుంది, రోడ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పటికే. ఇప్పుడు 2-3 రోజుల్లో కొనుగోలు చేయకపోతే రైతుల బతుకులు మాత్రం అద్మానంగా మారుతాయి. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం.